మీ నాయకుడు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని తోస్తే టిఆర్ఎస్ నాయకుడు ఇక్కడ ఉన్న ప్రజలను తోసిండ్రు, ప్రజల యొక్క ఆస్తులను తోసిండ్రు, భూములను తోసిండ్రు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుకను తోసిండ్రు, కోట్లు కోట్లు నెలకు కోట్లు కోట్లు సంపాదించారు. వీళ్ళు వస్తారట పాపం. అభివృద్ధి అంటే వారికి అడ్రస్ తెలుసా? వారికి అభివృద్ధి అంటే అడ్రస్ తెలుసా? వారికి నెట్టంబారు కావాలి ఎట్లా పోయినా దాని సంబంధన తెలుసా? ఏ కాలం ఎట్లా పోతుంది, ఎక్కడ నీళ్ళు వచ్చాయో ధర్మం తెలుసా? జమ్ము మరుస్తానంటే కాలంలో నీళ్ళు వస్తే నీళ్ళు పోతుందా కాలువకాడికి? కాలువకాడికి పోయి నీళ్ళు ఇడిచి కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ నీళ్ళు ఇచ్చే ఫోటోలు దిగి వచ్చి వాట్సాప్ లో ఫోటోలు. అరే దమ్ము ఉంటే రానా ఎంబడి ఏడో నీళ్ళు ఇచ్చేవా చూపిస్తా. నువ్వే తీసుకొచ్చినవి గద్వాలకి, మనం నాయకుడి మాట్లాడదాం, ఎవరికి వచ్చి మాట్లాడతాం. నీ కేసీఆర్ ఒక చూకా కోరు, వీడు అంతకు మించిన చూకా కోరు. నిన్న చెప్తున్నాడు కేసీఆర్ పాపం నిజామాబాద్ సభ పెట్టిండు, ఇటువంటి చూకా కోరు అందరికీ తయారు చేసిండు. నేను రాష్ట్రాన్ని లూటీ చేస్తా, మీరు జిల్లాలను లూటీ చేయండి, వేరొక వర్గాలు లూటీ చేయండి, ప్రజలని ఇండ్లు ఇడిపియండి, ఊరు ఇడిపియండి, అరకతిని దేశాలకు పంపించండి. వారి టిఆర్ఎస్ నాయకులను పెట్టింది. ఈరోజు నెట్టం పాటు ప్రాజెక్టే లేకుంటే గద్వాల పరిస్థితి ఏమి? వరుసగా మూడేళ్ళు కరువు, ఒక రూపాయి కరువు పైసలు రాలేదు రైతులకి. నాలుగేళ్ల నుంచి ఒక రూపాయి కరువు పైసలు వచ్చినాయా? రైతు బంధు పథకం అంట. ఆయనకు నాలుగేళ్ళై ఓటు వస్తుంటే రైతు గుర్తొచ్చింది. నాలుగేళ్ళై ఓటు ఇక దగ్గరకు వచ్చినాయి కాబట్టి రైతు గుర్తొచ్చింది. రైతు బంధు పథకం, ఆ పథకం ఈయన ఇంకా రైతులకు పెట్టిండు కొట్లాట. ఇప్పుడు ఇంకా ఎంఆర్ఓ ఆఫీసులో తిరిగి 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 చెప్పులు అరిగి 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 పైసలు ఖర్చు పెట్టి పెట్టి జేబులన్నీ చిల్లులు పోయి అప్పులు తీసుకొచ్చి ఆ బుక్ల కోసము, పైసల కోసము, ఖాతా మార్పుల కోసము, ఆన్లైన్ లెక్కించుకోవడం కోసము ఈరోజు అనేక కష్టాలు రైతులు ఎంఆర్ ఆఫీసులో చుట్టూ తిరుగుతుంటే నేను చెప్తా ఉన్నా, రెండు నెలలు ఓపిక పట్టండి, రెండు నెలలు రైతన్నారా, రెండు నెలలు ఓపిక పట్టండి. మీ సమస్యలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీ భూములలో ఎలాంటి పంచాయతీ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేస్తారు. ఈరోజు రైతు బంధు పథకం, రైతు బంధు పథకం కాంగ్రెస్ పార్టీ వస్తే తీసేస్తారు, కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు పథకం ఉండదు అని ప్రచారం చేస్తున్నారు. ఎవరు చెప్పిండు మీకు తీసరా? మీ అబ్బ చెప్పిండా? మీ తాత చెప్పిండా? ఎవరు చెప్పిండు తీసేస్తారని? కాంగ్రెస్ పార్టీ మీకంటే 100 రెట్లు మంచి కాంగ్రెస్ పథకాలు కాంగ్రెస్ పార్టీ పెడతా ఉంది. మా ప్రెసిడెంట్ గారు చెప్తారు అవన్నీ. రైతుల రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, బీమా కానీ ఏమేం రైతుల కోసం చేస్తామో ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. నిన్న కేసీఆర్ మాట్లాడిండు నిజామాబాద్, ఏం మాట్లాడిండు, ఏం మాట్లాడి నిన్న కేసీఆర్ మాట టీవీలలో చూసి కాదల్లో ఆయన కట పాపం ఈరోజు నిద్ర పడతలేదు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే హైదరాబాద్కు వచ్చి రోడ్ షో చేసిపోయినరో ఆ జనాన్ని చూసి హైదరాబాద్ వచ్చి ఆ రోజు నుంచి కేసీఆర్కి పిచ్చి లేసి నిద్ర పట్టలేదు. ఎంబడి అదే రోజు సాయంత్రం కొంగల కళ్యాణ్ సభ, అప్పటికప్పుడు ఒక పక్క ఇంకా రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ కూడా దాటలేదు, ఎయిర్పోర్ట్ కూడా పోలేదు. 7 గంటలకు అప్పటికప్పుడే ప్రెస్ మీట్ అనౌన్స్ చేసింది, అప్పటికప్పుడే ప్రెస్ మీట్ అనౌన్స్ చేసి కొంగల కళ్యాణ్ 25 లక్షల మైదానాన్ని సభ పెడుతున్నా, దేశంలో ప్రపంచంలో ఎక్కడ కని విని ఎదగని సభ నేను కొంగల కళ్యాణ్ లో పెడుతున్నాను. 100 కోట్లు ఖర్చు పెట్టింది, 100 కోట్లు ఖర్చు పెట్టిండు ఆ సభకి, 1600 ఎకరాలు సాధ్యానికి 100 కోట్లు ఖర్చు పెట్టిండు, దాన్ని కబ్జా చేసుకుంటే ఎత్తేసిండు. అది వేరే సంగతి, అది మెల్లగా దొబ్బేని కూడా ప్లాన్ వేసుకున్నాను. ఇక పాపం ఆయన పిలిపిస్తే ఊరూరికెళ్ళి ట్రాక్టర్లు, ట్రాక్టర్లు ఫ్రీగా ఇచ్చిన నేను ఎంతోమందికి పాపం
సబ్సిడీ కింద ట్రాక్టర్ ఇచ్చిన వాళ్ళంతా ఆ ట్రాక్టర్ తీసుకున్న వాళ్ళంతా ఊళ్ళోకి వెళ్ళి మీరు ఒక్కొక్క ట్రాక్టర్ వేసుకుని హైదరాబాద్ రావాలని పిలిపించింది. వీడికి వెళ్ళి చూస్తే పాప ట్రాక్టర్లు వాయి లైన్లు కట్టుకుని లైన్లు కట్టుకుని ఒక ట్రాక్టర్ లో ఒక డ్రైవర్ తప్పితే ఇంకొక మనిషి లేదు. డ్రైవర్ పాప మనకి వీడి నుంచి పనిష్మెంట్. ఆ ట్రాక్టర్ నడుపుకుంటారు ఒక్కడ ఇక్కడ నుంచి ఆ కొంగరకరాలు కడిగిపోయి మళ్ళీ 3 రోజులు ప్రయాణం. ఆ ట్రాక్టర్ వాళ్ళు ఇచ్చినందుకు ఆ ట్రాక్టర్ తీసుకొని ఈడి దాకా అడిగిపోయి ఇంకా వాళ్ళకి పనిష్మెంట్. ఇక జనాన్ని చూస్తేనేమో పాపం ఏ ఊరికి పోయినా బస్సు పంపిండు ఇన్ని బస్సులు. పాపం ప్రైవేట్ వాళ్ళని అయితే బెదిరించి స్కూల్ బస్సులు అన్ని తీసుకొని పంపించింది. స్కూల్ బస్సులు పోయినాయి, ఆర్టీసీ బస్సులు పోయినాయి, ప్రైవేట్ బస్సులు పోయినాయి, కార్లు పోయినాయి, జీపులు పోయినాయి, ఊరూరు పోయి పెడితే మంది ఎక్కలేదు. చేళ్ళకాడికి పోయి అడుక్కోవాలనుకోని గడ్డలు బడ్డలు పట్టుకొని అడుక్కొచ్చుకొని తమ్మి ఎక్కువ తమ్మి ఎక్కువ తమ్మి ఎక్కువ అని గడ్డలు గడ్డలు పట్టించుకొని ఈరోజు మీటింగ్ ఎక్కిపోతే పాపం వాళ్ళు మీటింగ్ కాడికి కూడా పోలే. మన గచ్చిబోని కాడికి కూడా దాటలేరు. ఈయన మధ్యలో డాబాలు ఇవి అవి అన్ని మనం చూసినాం, వీడియోలు చూసినా ఇద్దరు బాగా వీడియోలో నేను చూసి రాయమేం జరిగిందో. ఇక పాపం వాళ్ళు ప్రేమతరం అయితే మీటింగ్ కాడికి పోతారు. వాళ్ళు ప్రేమతరం పోలేదు, ఏదో బలవంతంగా పిలిస్తే పోయింది ఎక్కించుకోకుండా మళ్ళా ఏ నీకు అది ఇచ్చినారా నీకు పింఛన్ పోతుంది నీకు గొర్రె రాదు నీకు బర్రె రాదు నీకు ఇది ఇది రాదు అది రాదు అని భయపెట్టించి పాపం ఎక్కించుకొని పోయింది కొంతమంది. వాళ్ళు కూడా ప్రేమ లేదు మధ్యలోకి వెళ్ళే పోయి మధ్యలోకి వెళ్ళే వాపసు వచ్చి